గురించి మనం అందరం మందులు కొడుతుంటాం, కానీ ఎంత కొట్టినా కానీ మొగి పురుగు అనేది చాలా డ్యామేజ్ చేస్తుంటుంది వరిని. అది ఎంతలా అంటే వరిలో 10-20% వరకు నష్టపరుస్తుంది. ఇవన్నీ మొగి పురుగు కొట్టేసిన కంకులు, ఇవన్నీ ఒడ్లుగా మారవు. ఇక ఒక కాని ఇన్ని వరి గొలుసులు మొగి నష్టపరిచింది. రైతు ఏ స్థాయిలో ఏ మందులు వాడాడో తెలియదు. పక్క ఊరి రైతు, నేను ఇక్కడికి పని నిమిత్తం వచ్చాను. ఇంకా ఈ పొలంలో చూస్తే మొగి చాలా పోయింది. ఈ మొగి వరిలో దోమపోటు ఎంత స్థాయిలో నష్టపరుస్తుందో, మొగి కూడా అంతే స్థాయిలో నష్టపరుస్తుంది. కానీ దీన్ని ఎవరు పెద్దగా పట్టించుకోరు. దీన్ని మనం ఇప్పటికైనా ఏ విధంగా వస్తుంది, ఎలా దీన్ని అరికట్టాలనేది తెలుసుకోవాలి మనందరం. దానికి నేను ఇప్పుడు కొన్ని మందులు చెప్తాను. అందరికీ తెలిసిన మందులే, కొంతమంది కొడుతుంటారు, ఒకసారి కొట్టి వదిలేస్తారు. ఎందుకంటే ఇది ఎంటీవీ రకంలో ఎలా వేసినా పండుతుంది, ఇది వరిలో రాజు అని ఫీల్ అవుతారు. నాటేశామా, నీళ్ళు పెట్టామా, పిండి యూరియా చల్లామా అన్నట్టే రైతులు పట్టించుకోరు దీన్ని. చాలామంది దీన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఒక ఇది ఎన్ని గజాలు ఎంత విస్తీర్ణం తెలియదు, కానీ దీన్ని ఈ రెండు చేతుల మందంలోనే ఇన్ని వరి కంకులు వెళ్ళావి, ఇంకా ఉన్నాయి ఇక్కడ. ఇది ఏ స్థాయిలో నష్టపరుస్తుంది మొగి అనేది ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఇది 1010 ఎంటీయు 1010 రకం. దీని మార్కెట్ ధర వచ్చేసి 2060 రూపాయల క్వింటాల్కి ఉంది. తెలంగాణ ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తుంది. ఒకసారి చూడండి, ఇంకా పొలంలో చాలా ఉంది. చాలా చోట్ల పోయింది వరి. దోమ అయితే ఏ విధంగా వరిలో సుడులు తెప్పలు తెప్పలుగా నష్టపరుస్తుందో, మొగి కూడా అదే స్థాయిలో నష్టపరుస్తుంది. దానికి ఉదాహరణ ఈ పొలంలో నేను మీకు చూపిస్తున్నాను. ఇలాంటి ఇది మొగి కొట్టేసిన కంకి, ఇది మంచి కంకి. మొగి ఏం చేయలేదు దీన్ని, అంటే మొగి పురుగు ఏం చేయలేదు దీన్ని. తెల్ల కంకి ఊసపోవడం అని కూడా అంటారు. చూడండి, చాలా చోట్ల చాలా నష్టపరిచింది పొలాన్ని. దీన్ని నిర్లక్ష్యం చేస్తాం మనం, కానీ దీన్ని పట్టించుకుంటే ఈ 1010 రకం ఇంకా 45-50 బస్తాల దిగుబడి కూడా ఇస్తుంది. 35 క్వింటాల్ వరకు దిగుబడి మనం తీసుకోవచ్చు దీని నుంచి. ఇది పొట్ట దశలో వస్తుంది, పిలక దశలో వస్తుంది, కంకి దశలో కూడా ఇది వస్తుంది. దీన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయొద్దు. చాలా సుమారు ఎకరాకు 2-3 బస్తాలు, 2 క్వింటాల వరకు నష్టపరిచింది. మనం దీనికి మందులు స్ప్రే చేసుకున్నట్లయితే దీన్ని నివారించుకోవడానికి కేవలం 1000 రూపాయల లోపు ఎకరాకు అవుతుంది. ఇక్కడ నష్టం అనేది మనకు చాలా చూడొచ్చు మీరు. ఎందుకని ఈ వీడియో నేను చేస్తున్నానంటే, తెలంగాణలో నాకు తెలిసిన వరకు చాలా ప్రాంతాల్లో 1010 రకం వానాకాలం పంటగా వేస్తారు. నీళ్లు సదుపాయం ఉన్నవాళ్ళు వేసవి పంటగా కూడా వేస్తారు. వాళ్ళు నాటు వేసి నీళ్లు పెట్టి పిండి చల్లామా పంట కోసుకున్నామా అనే విధంగా చూస్తారు. చాలా దిక్కుల పోయింది ఇది. 4 ఎకరాల వరకు ఉండొచ్చు ఈ పొలం ఇది. ఇతంది 4 ఎకరాల్లో 2 క్వింటాలు వేసుకున్నా కానీ 8 క్వింటాల వరకు నష్టం జరిగి ఉంటుందని నేను అంచనా వేస్తున్నాను. 8 క్వింటాలు x 2000 రూపాయల వరకు వేసుకున్నా కానీ 16,000 నష్టం ఇతనికి నేను అనుకుంటున్నాను. అదే 4 ఎకరాలకు 4-500 రూపాయల చొప్పున ఇతను మొగి పురుగు కోసం మందు కొట్టినట్టయితే 2000 రూపాయలతో ఇతనికి పంట రక్షింపబడేది. కానీ ఇతను ఏ మందు కొట్టాడో తెలియదు. పొలం అంతా మొగిపోయి ఉంది. ఇదే వరి రకం 1010
మా ఊర్లో వేశాడు. అతను నాగార్జునకు సంబంధించిన కాటా హైడ్రోక్లోరైడ్, నాగార్జున కంపెనీకి సంబంధించిన కాటా హైడ్రోక్లోరైడ్ కొట్టాడు. అతను మొగి మొదటి దశలో కొట్టాడో తెలియదు, కానీ ఒకటో దశలో కొట్టాడు. అతను దాంట్లో ఒకే ఒక కంకి నాకు కనపడింది మొగిపోయినట్టు, తెల్ల కంకి ఊసపోవడం. మిగతా అంతా పొలం మంచిగుంది, అది కూడా వీడియో తీసుకున్నాను, అది చివరిలో మీకు చూపిస్తాను. చివరిలో చూడొచ్చు ఆ వీడియో. చాలా చాలా పోయింది మొగి. ఇది ఎస్ కనపడుతూనే ఉంది స్పష్టంగా. దీన్ని మనం తక్కువ అంచనా వేయొద్దని నా అభిప్రాయం. ఎట్టి పరిస్థితుల్లో దోమకైతే ఏ విధంగా మనం నివారణ చర్యలు తీసుకుంటామో, మొగి కూడా అదే విధంగా నివారణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మొగి అనేది భూమిలో బలం అధికంగా ఉన్నా వస్తుంది, పొలంలో కలుపు నియంత్రణ లేకుండా ఉన్నా కానీ కలుపు ఎక్కువగా ఉన్నా వస్తుంది. అదేవిధంగా క్రితం పోయినసారి ఉన్న లార్వాలు ఎగ్గులు కూడా మొగి పురుగు సంబంధించిన స్టెమ్ బోరర్ అంటారు దాన్ని, దానికి సంబంధించినవి భూమిలో ఉండి అవి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి కాటా హైడ్రోక్లోరైడ్ కానీ క్లోరాంత్రినిపోల్ కానీ, క్లోరాంత్రినిపోల్ గ్రాన్యూల్స్ ఉంటాయి, లిక్విడ్ ఉంటుంది, ఫ్లూమెండమైడ్ ఉంటుంది మొగికి. మొగిని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయొద్దని ఈ వీడియో చేయడం జరుగుతుంది. రైతులందరూ ఈ వీడియో చూసి చైతన్యవంతం కావాలన్నదే. చూడండి, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు. చూడొచ్చు ఇది మొగి. కాబట్టి మిత్రులారా, మొగి పురుగుని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం పొలంలోకి రానివ్వకూడదు. వచ్చిన వెంటనే పొలంలో ఒకటి రెండు కర్రలు ఎక్కడైనా కనపడిన వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కాటా హైడ్రోక్లోరైడ్కు సంబంధించి కెళ్ళాన్ ఉంటుంది, ధనుక వారిది కెళ్ళాన్ని కొట్టాను, నాకు మిగతా కంపెనీల్లో తెలియదు. గుల్కల పొడి అని అంటాము నాగార్జున సాగర్ మీరియాలగూడ ఏరియాలో. అలాగే కోరాజిన్ క్రోరాంత్రి పోల్కి సంబంధించింది ఉంటుంది, ఫేమ్ ఉంటుంది. టక్మీ ఉంటుంది. మొగి పురుగుని మనం ఏ దశలోనూ పొలం నాటు వేసిన ఇరవై ఐదు రోజుల కానించి గింజ ఒడ్లు పోసుకునే వరకు, పాలు పోసుకునే వరకు మొగి పురుగుని మనం దృష్టిలో ఉంచుకొని వ్యవసాయం చేయాల్సిందిగా మిత్రులకు మనవి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇలాంటి వీడియోల కోసం నన్ను ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను.